పాన్ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ పాన్ఇండియా సినిమాలే కావడం విశేషం. అయితే మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీస్తున్న కన్నప్ప చిత్రంలో ప్రభాస్ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవలే ఈ మూవీ సెట్స్లో జాయిన్ అయ్యి తన షూటింగ్ను పూర్తి చేశారు. కానీ ఇప్పటికీ ప్రభాస్ ఈ సెట్స్లో అడుగుపెట్టలేదు. నిజానికి ఏప్రిల్ మధ్యలో ఈ సినిమాకి డేట్స్ కేటాయించారు ప్రభాస్. కానీ ఆ తర్వాత కల్కి కోసం మే మొదటి వారానికి ఈ కాల్ షీట్స్ రీషెడ్యూల్ చేశారట. కానీ ఇప్పటికీ ప్రభాస్ రాకపోయేసరికి కన్నప్ప టీం అక్షయ్ కుమార్ ఎపిసోడ్లను ముందుగా జరిపించినట్లు సమాచారం. ఇక కన్నప్ప కోసం ప్రభాస్ ఇంకా కొత్త తేదీని కేటాయించలేదు. కానీ ఈ నెలలో ఎలాగైనా షూటింగ్ పూర్తి చేస్తానని మంచు విష్ణుకి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ తన పాత్ర కోసం 3 రోజుల పాటు షూటింగ్లో పాల్గొనవలసింది. దీంతో ప్రభాస్ రాక కోసం కన్నప్ప టీం ఎదురుచూస్తుంది. ఇక ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తుండగా ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపించనున్నట్లు టాక్. ఇక ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలానే నయనతార, ఆర్ శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి టాప్ స్టార్లు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను నటిస్తున్నట్లు సమాచారం. ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ చిత్రాన్ని నిర్మిస్తుంది. కన్నప్ప సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో ఎక్కువ భాగం న్యూజిలాండ్లో చిత్రీకరించారు. మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం ఇదే కావడం విశేషం. 100 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్కి మంచి రీచ్ వచ్చింది. సినిమాను పాన్ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సినిమాలో స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో దీనిపై భారీ అంచనానే పెట్టుకున్నారు మంచు విష్ణు.